క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు నామములో మీకు శుభములు. సామాన్య కాలం 17వ ఆదివారం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44 నుండి 52వ వచనం వరకు. ఇక్కడ క్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి చెప్తూ మూడు ఉపమానాలు చెప్తుంటారు. మన నిజ జీవితంలో గనక మనం చేసే పనులు మనం పరిశీలించినట్లయితే, ఏదైనా పొందాలనుకున్నప్పుడు దానికి తగిన విధంగానూ మనం నడుచుకుంటూ కష్టపడి దాన్ని సంపాదిస్తుంటాం. ఒక విద్యార్థి పరీక్షలో పాస్ అవ్వాలంటే రెయిన్బోర్డులు పరీక్షల ముందు కూర్చొని చదువుతుంటాడు. అదేవిధంగా ఒక వ్యక్తి ఉద్యోగాన్ని సంపాదించాలంటే ఆ రకంగానే ప్రయత్నం చేస్తుంటాడు. ఇలా మనం లక్ష్యం ఎంత పెద్దగా ఉంటే దాన్ని తగ్గట్టుగానే మన ప్రయత్నాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ పరలోక రాజ్యం అనేది చాలా విలువైనది. అలాంటప్పుడు ప్రభు చెప్పినట్లుగా ఈ విలువైన దానికోసం ఏ విధంగానూ ఒక వర్తకుడు తక్కిన వాళ్ళు ఉన్న డబ్బుని మొత్తం కూడా హెచ్చించి దాన్ని పొందారు. అదే రకంగా మన యొక్క జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు, దేవుని యొక్క రాజ్యం చాలా విలువైనది, అత్యున్నతమైనటువంటి విషయం. అందువలన దానిని పొందటానికి మన యొక్క సమయాన్ని హెచ్చించాలి, మన యొక్క తెలివితేటలను హెచ్చించాలి, మన యొక్క సత్ప్రవర్తనను హెచ్చించాలి, అన్ని కూడా ఉంటూ ఉంటాయి, కష్టపడాలి. అందువలన దాన్ని పొందటానికి ఎంత దూరమైన వెళ్ళాలి, ఎంత త్యాగం అనేది చేయాలి. ఇది ప్రతి ఒక్కరూ, ఏ వ్యక్తికి కూడా ఇది మినహాయింపు కాదు. దేవుని యొక్క సన్నిధి, పరలోక రాజ్యం గొప్పది. ఆ గొప్పదైనటువంటి ఆ రాజ్యం కోసం, ఆ యొక్క దేవుని యొక్క కృప కోసం మనం కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. మన యొక్క సత్ప్రవర్తనను దేవుని ముందు ఉంచి దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి.